వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాటమ్మ. ఈరోజు మేము అరుణాచల దేవుని దర్శనం చేసుకున్నాము. ఆ రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ ముందు రోజు మేము గిరి ప్రదర్శన చేశాం కదా, రూమ్కి వచ్చి పడుకునే వరకు ఎర్లీ మార్నింగ్ 3:00 అయింది. సో కొంచెం లేట్గానే లేసాము, 10:00 అలా అయింది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి టెంపుల్కి వెళ్ళాము. 12:30 కల్లా టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇంకా తినకుంటే వెళ్తే కష్టం కదా, అందుకే ఇంకా టిఫిన్ చేసేస్తున్నాము. ఇక్కడ రూమ్కి టిఫిన్ డాడీ తీసుకొచ్చారు. ఇంకా టిఫిన్ తినేసి టెంపుల్కి బయలుదేరాము. రెడీ టు గో ఫర్ దర్శనం. రెడీ కిడ్స్ ఆల్సో. మొగ్గుంది దేవుడు దేవాల కూర్చో మామ. మన రూమ్ నుంచి టెంపుల్ ఒక 2 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా ఆటో మాట్లాడుకొని టెంపుల్కి వెళ్తున్నాము, ఎందుకంటే నడుచుకుంటూ వెళ్తే చాలా లేట్ అవుతుంది. ఇంకా అంత ఓపిక కూడా పిల్లలకి లేకుండే ఆటోలో వెళ్తున్నాము టెంపుల్కి. 5 to 10 minutes టెంపుల్ దగ్గర ఉంటాము. నైట్ పడుకునేటప్పుడే అందరం పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకున్నాం, పిల్లలకు కూడా సిరప్ వేశాను. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలి, దర్శనం ఒక 2 అవర్స్ ఈజీగా పడుతుంది. ఇంకా చాలా పనులు ఉన్నాయి, మళ్ళీ ఫీవర్ వస్తే ప్రాబ్లం కదా, అందుకే అందరం ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాము. మార్నింగ్ కల్లా అందరం సెట్ అయిపోయాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి టెంపుల్ ఎంత బాగుందో, కొండ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. మనం గిరి ప్రదర్శనం ఆ కొండ చుట్టూరా చేస్తాము. మార్నింగ్ చేసే వాళ్ళకైతే కొండ క్లియర్గా కనపడేది. చాలా బాగుంది కదా టెంపుల్ వ్యూ బయట నుంచి, లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఫ్లవర్స్ చాలా నచ్చాయి, చూడడానికి రియల్ ఫ్లవర్స్ లాగా అనిపించాయి. ఒక 2 తీసుకున్నాను, 1 20 రూపీస్ ఏమో చెప్పింది ఆంటీ. సో రెడ్ అండ్ పింక్ తీసుకున్నాను, న్యాచురల్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి కదా. ఇక్కడ టెంపుల్ బయట కొన్ని పిక్స్ తీసుకున్నాము. బొట్టు పెట్టించుకొని లోపలికి వెళ్ళాము. పాపం అక్కడ ప్రెగ్నెంట్ లేడీ, పెట్టుకోండి అని అంది. ఇంకా కాదనడం ఎందుకని అందరం బొట్టు పెట్టించుకొని తనకు డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళాము. టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో బయట నుంచి. అక్కడ అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. ఇంకా అక్కడ ఆహారం తీసుకొని వెళ్ళిపోయాము లోపలికి. ముందు రోజే మేము ఆల్రెడీ దీపం వెలిగించాం కాబట్టి ఇంకా మళ్ళీ ఏం వెలిగించలేదు. టెంపుల్ ఆర్కిటెక్ట్ చూడండి ఎంత బాగుందో. శ్రీకృష్ణ దేవరాయలు ఈ టెంపుల్ని మొత్తం కట్టించారంట, ఎంత బాగా డిజైన్ చేశారు ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా అంటే చాలా బాగుంది లోపల మాత్రం. ఇక్కడ చూసారా రాజగోపురము, మన దేశంలోనే ఎత్తైన రాజగోపురం అంట ఈ టెంపుల్, 3వ ప్లేస్లో ఉందంట. చాలా హైట్లో ఉంది, దాదాపు ఒక 216 ఫీట్స్ హైట్లో ఉంటుంది. ఇది మెయిన్. ఇక్కడ పూలు, కొబ్బరికాయ, కారెత్ కర్పూరం ఇవన్నీ అమ్ముతున్నారు. యాక్చువల్లీ అసలు వాటితో పనే లేదు, వాటిని మనం దేవుడి కాడ పెట్టే అవకాశం ఉండదు, వాళ్ళు తీసుకోరు. కానీ మనం గుడికి వెళ్తాం అలవాటు కాబట్టి తీసుకున్నాము. ఇంకా రిటర్న్లో వచ్చేటప్పుడు మేమే నార్మల్గా బయట దేవుని దగ్గర కొట్టేసి వచ్చేసాము.
ఆదిశకి కాయిన్స్ ముందు రోజు ఇచ్చి ఇచ్చి అలవాటు అయిపోయింది. సో ఎవరు అడగగానే ఫస్టే కాయిన్స్ అడుగుతుంది. ఇంకా నేను వచ్చేటప్పుడు కొన్ని కాయిన్స్ బ్యాగ్లో వేసుకుని వచ్చాను, ఎందుకంటే టెంపుల్ దగ్గర ఉంటారు కదా వాళ్ళకి వేయడానికి. ఇంకా పిల్లలు అక్కడ కాయిన్స్ వేస్తున్నారు. టోటల్ టెంపుల్ మొత్తం 10 ఎకర్స్లో ఉంటుంది, 4 గోపురాలు ఉంటాయి. కానీ ఇది మాత్రం తూర్పు దిక్కు ఉన్న మెయిన్ గోపురము, ఇది చాలా ఎత్తులో ఉంటుంది. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇలా వెళ్ళేటప్పుడు, ఎందుకంటే ముందు రోజు పౌర్ణమి కాబట్టి చాలా రష్ ఉంటుంది, ఇలా మొత్తము లైన్స్ అన్ని సెట్ చేసి పెట్టారు. లోపలికి వెళ్తున్నాము. నార్మల్గా ఫోన్స్ అలా ఉంటాయో లేవో అనుకున్నాం, కానీ అసలు ఏమీ పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు ఇక్కడ. నార్మల్గా పెద్ద పెద్ద టెంపుల్లో ఫస్టే బయట ఫోన్స్ నాట్ అలౌడ్ అని పెట్టేస్తారు, కానీ ఇక్కడ అంత పెద్దగా ఏమీ చేయట్లేదు. ఇంకా ఈజీగా వీడియో అయితే తీసుకోగలిగాము. టెంపుల్ లోపలికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో లోపల టెంపుల్. అయితే మనకి బయట ఏ విధంగా ఉన్నా టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాక చాలా వేడి అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఈ అరుణాచల లింగం అనేది పంచభూతాలలో ఒకటైన అగ్ని లింగం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది లోపల మాత్రం. మేము ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్ళాము, దాదాపు అప్పుడు టైం 1 o'clock అవుతుంది, చాలా వేడిగా ఉంది. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. యాక్చువల్లీ ఫ్రీ లైన్ వెళ్దాం అనుకున్నాము, అక్కడ ఒక పర్సన్ ఉంది, ఫ్రీ లైన్ చాలా ఫ్రీగా ఉంది, దర్శనం ఈజీగా అయిపోతుంది, వెళ్ళండి వెళ్ళండి అన్నారు. వెళ్ళాము అక్కడ దాకా, కానీ చాలా భయం వేసింది, ఒకవేళ లోపలికి వెళ్ళి ఎరుక్కుంటే పిల్లలతో కష్టమని మళ్ళీ ఇక్కడ 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడున్న పబ్లిక్ అయితే నార్మల్, ఒకవేళ మనం పౌర్ణమి రోజు వెళ్ళామంటే లక్షల మంది జనాలు ఉంటారు, అసలు మామూలుగా నడవడానికి కూడా ఉండదు, చాలా పబ్లిక్ ఉంటారంట. ఇంకా మాకు దర్శనానికి మ్యాక్సిమం 1-2 అవర్స్ పడుతుంది అనుకున్నాము. మేమైతే ఇట్లా లైన్లో వెయిట్ చేస్తున్నాము. చూసారు కదా ముందరికి ఇంకా చాలా పెద్ద లైన్ ఉంది, అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి మనం. లోపలికి ఇలా నడుస్తూనే ఉన్నాము, చాలా పెద్ద లైన్ ఉంది, దాదాపు మాకు 1 అవర్ పట్టింది ఇలా లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మేము 50 రూపీస్ టికెట్ తీసుకున్నాము, 10 ఇయర్స్ బిలో పిల్లలకు ఉండదు. కానీ టికెట్ వాళ్ళు అసలు అక్కడ చెక్ చేసే టైం లేదు, అక్కడ చెక్ చేయడానికి కూడా ఎవరూ ఉండరు. నార్మల్గా పౌర్ణమి రోజుల్లో అయితే టికెట్ తీసుకునే అవసరం కూడా లేదంట. మేమైతే టికెట్ తీసుకున్నాం కానీ ఎవరు చెక్ చేయలేదు. నంది చూడండి ఎంత పెద్దగా ఉందో, అసలు టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. మనకి ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుంది అంటే టెంపుల్లో అసలు 2 కళ్ళు చాలలేదు ఆ అందాన్ని చూడడానికి, అంత బాగుంది టెంపుల్ మాత్రం. లైన్ చాలా పెద్దగా ఉంది, ఇంకా పిల్లలు అరిసిపోతారని ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి పిల్లల్ని అక్కడ స్టెప్స్ దగ్గర వెళ్ళి కూర్చోమన్నాము. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక తీసుకోవచ్చని పిల్లలు కాసేపు అట్లా కూర్చున్నారు. మాకు అక్కడ నుంచి అక్కడ వెళ్ళే వరకు దాదాపు 15-20 మినిట్స్ పట్టింది. లోపలికి వెళ్తున్నాము, ఇంకా పిల్లల్ని ఇక్కడ నుంచి తీసుకున్నాము, వాళ్ళు కాసేపు అన్న రిలాక్స్ అవుతారు కదా అని అలా కూర్చోబెట్టాము. లైన్లో ఉండి ఆల్రెడీ 1 అవర్ అయ్యింది, ఇంకొక 1-1.5 అవర్ ఈజీగా పడుతుంది అనుకున్నాము. వచ్చేటప్పుడు ఏమీ వాటర్ తీసుకురాలేదు, బయట కోకోనట్ వాటర్ తాగించాము అదిశకి, ఎందుకులే అని బాటిల్ తీసుకోలేదు. ఇంకా లోపలికి నడిచాక ఇంకా వాటర్ అని స్టార్ట్ చేసింది. వెళ్ళేదారిలో వాటర్ ఉన్నాయి కానీ ఒక దగ్గర బాగాలేవు, తాగి చూసాను, మళ్ళీ ముందట ఉంటే తాగిపిస్తానని చెప్పి తీసుకువెళ్తున్నాను. చూసారు కదా ఎండ డైరెక్ట్ మాకు ఉంది. మధ్యాహ్నం 2 ఆల్మోస్ట్ 2:30 అవుతుంది అనుకుంటా టైము.
ఎండ చూసారు కదా, ఆ వేడికి అందరికీ దాహం వేస్తుంది. ఇంకా కొన్ని వాటర్ తాగి చూసాను, ఇక్కడ బాగానే ఉన్నాయి వాటర్. ఇంకా వాటర్ తాగి వెళ్ళాము. ఇది టోటల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి, ఎంత బాగుందో. గోపురాలు చూసారా ఎంత ఎత్తుగా ఉన్నాయో. మన మెయిన్ టెంపుల్ ఈస్ట్ సైడ్ ఉంటుంది, అది మాత్రం చాలా హైట్లో ఉంటుంది అన్నింటికన్నా. ఎంత బాగుంది డిజైన్ ఇక్కడ చూడండి. లైన్ ఇంకా చాలా పెద్దగా ఉంది, అక్కడ సైడ్ దాకా వెళ్ళాలి. ఎలానో ఏంటో అనుకుంటున్నాము. సడన్గా గేట్స్ ఓపెన్ చేశారు, ఈజీగా వెళ్ళిపోయాము. ఇంకొక 1-1.5 అవర్ పడుతుంది అనుకున్న దర్శనం మాకు కేవలం ఒక 1/2 అవర్లో అయిపోయింది. నిజంగా మాకైతే షాక్ అనిపించింది, ఒక దేవుడి మాయలాగా అనిపించింది. పిల్లలతో ఇబ్బంది పడుతున్నామని దేవుడే అలా చేశాడేమో అనుకున్నాము. చూడండి ఎలా పరిగెడుతున్నారో అందరూ. ఇక్కడ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి ద్వారం ఇది చూసారు కదా, అటు ఒక లైన్ ఇంటొక లైన్ పెట్టారు. చాలా క్రౌడ్ ఉంది. అది చెమ్మని క్రౌడ్ ఎత్తుకున్నారు ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది, మళ్ళీ ఎవరైనా తొక్కేస్తారేమో అని భయపేసి ఎత్తుకున్నారు. ఇంకా నేను లోపల టెంపుల్లో వీడియో ఏమీ తీయలేదు, మెయిన్ టెంపుల్ కదా ఇంకా వద్దని తీయలేదు. చూసామంటే ఇక్కడ హ్యాపీగా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళే మార్గం అంటే టోటల్ ఎగ్జిట్ కాదు, మళ్ళీ లోపల నుంచి వేరే టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బావి ఉంది టెంపుల్లో, చాలా ఓల్డ్ బావి, వాటర్ కూడా చాలానే ఉన్నాయి. ఇక్కడ సైడ్ నుంచి వెళ్తే పక్కన అన్నీ దేవుళ్ళు ఉంటాయి, అన్నీ చూసుకుంటూ దర్శనం చేసుకుంటూ ఇంకా బయటికి వెళ్తున్నాము. దర్శనం అయిపోయింది, కాసేపు ఇక్కడ లోపల కూర్చొని రిలాక్స్ అవుతున్నాము. చాలా ప్రశాంతంగా ఈజీగా అయిపోయింది, ఎంత లేట్ అవుతుందో ఏమో అనుకోబడ్డం కానీ చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడ టోటల్ బయట ప్రసాదాలు అమ్ముతున్నారు, పులిహోర అండ్ సిరా స్వీట్. చాలా టేస్టీగా ఉంది, అందరం ఆకలి మీద ఉన్నాము. ఇంకా ప్రసాదం తీసుకొని తింటున్నాము. ఒక్క బౌల్ 10 రూపీస్ పులిహోర కానీ స్వీట్ కానీ. ఇక్కడ వెళ్ళి కొన్ని బౌల్స్ తీసుకుని వచ్చేసరికి తిన్నాము. ప్రసాదం మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది. ట్వెల్వ్ 30 కంటే టెంపుల్కి వచ్చేసాము, 3:00 అయింది దర్శనము. అంటే చాలా తొందరగా అయింది అనుకోవాలి. బయటికి వచ్చాక పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారు, ఐస్ క్రీమ్ తీసుకొని నెక్స్ట్ లంచ్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ అక్కడ పులిహోర స్వీట్ తిన్నాం, కడుపు నిండిపోయినట్టే ఉంది. కానీ ఇంకా పిల్లల కోసం మన ఆనంద రమణ హోటల్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది ఫుడ్ అని అక్కడికి వచ్చాము. కానీ దానికి ఎదురుగా ఉన్న రమణ మాట్రి ఆశ్రమం ఒకట ఒక ఫారెన్ అమ్మాయి ఇలా లంచ్ ఏర్పాటు చేసింది. ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇక్కడ ఫుడ్ అనేది పెడతారు, చాలా టేస్టీ ఫుడ్ ఉంటుంది. ఇంకా అక్కడే మేము ఇంకా లంచ్ తినేసి ఎదురుగా ఆనంద రమణాలు, పిల్లలు కొంచెం సరిగా తినలేదు, వాళ్ళు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అడిగారు. ఇంకా అక్కడ ఫ్రైడ్ రైస్ తీసుకొని రూమ్కి వెళ్ళేసి కాసేపు రైస్ తీసుకున్నాము. ఈ విధంగా మాకు అరుణాచలి దర్శన భాగ్యమైతే జరిగింది. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఇట్లా ఈ స్మార్ట్ అమ్మ.